పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా గోపాలరెడ్డి గారు మోహన్ రెడ్డి గారు సుధాకర్ బాబు గారు ఈ కార్యక్రమానికి మన మూల కారణం అప్పిరెడ్డి గారు ఇంకా ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు దయాలరెడ్డి గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గురు పూజ ఉత్సవం. విద్యాబుద్ధులు నేర్పించిన గురువుని స్మరించుకోమని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎవరైతే భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలనుకుంటారో వాళ్ళని దేవుడికి ఇచ్చినంత విలువ, తల్లిదండ్రులకు ఇచ్చినంత విలువ ఇస్తాం మనం. అందుకే ప్రతి సంవత్సరం గురు పూజోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేషనల్ అవార్డు విన్నర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసి మేము గురువుల్ని పూజిస్తామనే దానికి ఒక నిదర్శనంగా చూపించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకొస్తున్న సంస్కరణలో, విద్యా సంస్కరణలో ఈ దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఒక ఇంగ్లీష్ మీడియంని పేద పిల్లలకి అందించాలి. నేను ఏదైతే చదువుకుంటున్నానో ఆ చదువు పేదలకు అందించాలి. మన పిల్లలకి ఏదైతే ఇంట్లో భోజనం పెడుతున్నామో అదే భోజనం మధ్యాహ్న భోజనంలో పెట్టాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక పిల్లల్ని పంపించలేకపోతారో వాళ్ళని బడికి పంపించాలని బలవంతం చేయడం కాదు, వాళ్ళ ఆర్థిక దన్నుగా నిలబడాలని అమ్మఒడి కార్యక్రమం. ఈ విధంగా ఒక దార్శనికతతో భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దడం అంటే ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో చూపించారు. ఇప్పుడే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ స్కూల్స్ వాతావరణం కానీ వాటి ముఖ చిత్రం కానీ మారిపోయిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తున్నా, భావి తరాలు ఆంధ్రప్రదేశ్ మ్యాన్ పవర్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దేశ విదేశాల్లో కూడా ఖ్యాతి గడించే స్థాయికి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల్ని పోటీలో తట్టుకోవడమే కాదు, పోటీపడి ఆయా సంస్థల ఉద్యోగాలు కల్పించే పరిస్థితిని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అంటే కొంతమంది వద్దంటారు, మంచి భోజనం పెడతానంటే ఎవరి డబ్బులని ఇచ్చేస్తామంటారు, మంచి బట్టలు ఇస్తానంటే వాళ్ళకి నచ్చదు. అసలు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే భవిష్యత్ తరాల కోసం ఆయన పడుతున్న తపనకి సహకరించకపోతే కనీసం మౌనం వహించడం మానేసి ఏదో పూర్వం మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టుగా ఇవాళ విద్యా విధానాన్ని సమూలంగా మార్చే ఈ ప్రక్రియకి మన రాష్ట్రంలో కొంతమంది నిరంతరం అడ్డుపడుతున్నారు సైంధవుల్లాగా. వారి మనసు మార్చాలని గురు పూజ వస్తున్నాను నేను కోరుకుంటున్నా. నాకు ఇవాళ ఒక ఇన్సిడెంట్ని పెద్దలు మన రామకృష్ణారెడ్డి గారు ఉన్న సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా జిల్లాలో మా నియోజకవర్గంలో కొంతమంది ఉపాధ్యాయులు వచ్చి కలిస్తే జియోలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినందుకు సస్పెండ్ చేస్తానని చెప్పి జియోలో రాసి సస్పెండ్ చేశారు. అది ఉపాధ్యాయుల పట్ల ఆనాటి ప్రభుత్వ వైఖరి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఏ రంగు, ఏ కండవా వేసుకున్నావు, ఏ చొక్కా వేసుకున్నావు అని ఆలోచించకుండా అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి, దీంట్లో రాజీ పడే ఉద్దేశం లేదని చెప్పారు. మొన్న నేను గుర్తు చేశాను, సార్ ఆ రోజు మీ పాదయాత్రకు వచ్చినప్పుడు సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు ఉన్నారంటే అధికారులను పిలిచి ఇమీడియట్గా వాటన్నిటిని కూడా క్లియర్ చేయమని చెప్పి చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గాలకి ఎప్పుడు మేమందరం కూడా పూర్తిగా అండదండగా ఉంటాము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో దానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తామని చెబుతూ ఈ గురు పూజోత్సవం నాడు మేమందరం కూడా గురువుగా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరం గురువుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని భావిస్తాం. అంటే ఎలా నడుచుకోవాలో రాజకీయంలో నేర్పించిన రాజకీయ గురువు ఎవరన్నా ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిని కూడా స్మరించుకుంటూ వారికి కూడా ఈ సందర్భంగా ఘనమైన
మేము నివాళి చెబుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.